ఓం స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ ముప్పై కోట్ల మంది ప్రజల రెండు వేల సంవత్సరాల ఆధ్యాత్మిక సంపదనంతా తనలో నిక్షిప్తం చేసుకున్న వ్యక్తిని చిత్రించడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని ఫ్రెంచి రచయిత రోమారోలా తన గ్రంథంలో పేర్కొంటారు ఆయన మరణించి నలభై ఏళ్లైన ఆయన ఆత్మ ఈనాటికి భారతదేశాన్ని ఉత్తేజపరుస్తోంది గాంధీ వలే ఆయన కార్యశీలుడైన నాయకుడు కాదు గెటే టాగోర్ల వలె కళా తపస్వి కాదు బెంగాల్లోని ఒక కుగ్రామంలో జీవించిన ఒక సామాన్య బ్రాహ్మణుడు ఆయన బాహ్య జీవితంలో సమకాలీన రాజకీయ సామాజిక కార్యకలాపాలకు అతీతమైన గొప్ప సన్నివేశం ఏదీ జరగలేదు కానీ ఆయన అంతర్జీవితం మానవులు దేవతల్లోని బహువిధ తత్వాలను ఆకలింపు చేసుకుంది సరిగ్గా నూట ఎనభై సంవత్సరాల కిందట ఇదే సంవత్సరం ఫాల్గుణశుద్ధ విధేనాడు శ్రీరామకృష్ణులు అవతరించారు ఆయన జన్మ జీవన సరళి బోధనలు ఒక దృగ్విషయం అన్న అభిప్రాయాన్ని ఈశ్వరుడు అన్న రచయిత తన రామకృష్ణులు అతని శిష్యులు అన్న పుస్తకంలో ప్రస్తావించారు దృగ్విషయం అంటే కంటికి కనిపించే అసాధారణమైన అంతు చిక్కని సంఘటన అది సత్యం అనుభవం కూడా శ్రీరామకృష్ణులను ఈ కోణంలోంచే నేను చూస్తున్నాను అంటారు రామకృష్ణుల వారి బాల్యం గురించి ఒకటి రెండు సంఘటనలు తెలుసుకుందాం ఆయన బాల్యనామం గదాధరుడు కామార్పకూర్లో జన్మించారు వారు మాయాపూర్లో తన మేమ మేనమామ ఇంటికి తల్లితో వెళుతూ దారి మధ్యలో నన్ను ఎత్తుకుని ఎవరికంట పడకుండా కొంగుతో కప్పు తీసుకువెళ్ళమ్మా అంటారు దారిలో ఒకచోట ఒక పీరుల దగ్గర వచ్చేసరికి నన్ను దింపమ్మా అంటారు అది సత్యం గారి సమాధి ఆ సమాధి వద్దకు పరిగెత్తి ఉలుకు పలుకు లేక కూర్చున్నారు కొంతసేపటి తర్వాత లేచి తల్లి వద్దకు వచ్చారు సర్వమత సామరస్య విత్తనం ఇక్కడే పడి ఉండాలి వారిలో మరి మరి ఒక బా సంఘటన చేద్దాం దారిలో చెట్టుపై ఎన్నో కొండ కొండముచ్చులను చూచి తల్లిని విడిచి వాటివైపు వెళ్లారు కొండముచ్చులు గదాయిని ఏమీ అనలేదు సరికదా అతనితో ఆడుకున్నాయి ఇంట్లో రఘువీర్ని సాలగ్రామం కొండముచ్చుతో ఆటలు గదాయికి రామనామం రావటానికి సూచన ఏమో సాధారణంగా గదాయి తన చిన్నతనంలో పశువుల కాపర్లతో ఆడుకునేవారు తను కృష్ణుణ్ణి అనే భావంతో ఆవులకు స్వయంగా గడ్డి తినిపించేవారు పిల్లలు చద్దులు ఆరగించే సమయంలో తన వ్రజలీలలు గుర్తుకు వచ్చి బాహ్య స్మృతి కోల్పోయేవారు ఈ సంఘటనలు గదాయ కృష్ణుడు ఒక ఉదాహరణ కామరపుకూరులో పాఠశాలలో ప్రహ్లాద చరిత్రం ఉపాధ్యాయుల పిల్లలకి చదివి వినిపించేవారు గదాయి ఆ పుస్తకం మొత్తాన్ని కంటదా చేసేసారు పాఠశాల వదిలేక మధుయుగి అనే సాలివాన్ ఇంటికి వెళ్ళి ప్రహ్లాద చరిత్ర చదివేవాడు శ్రావ్యమైన కంఠం అవటం మూలాన అందరూ ఆకర్షితులయ్యేవారు దగ్గరలో ఉన్న మామిడి చెట్టుపై కోతి ఒకటి ప్రతిరోజు ఈ పఠనం విని గదాయి పాదాలచెంత కూర్చునేది పాఠం పఠనం ముగిసే వరకు కూడా గదాయి పాఠ పాదాలచెంతనే కూర్చుండేది చివరిలో గదాయి పుస్తకంతో కోతి తలం తాగ్గానే చెట్టుపైకి వెళ్ళిపోయేది గదాయి తన పుట్టుక సమయంలో తన తల్లికి సాయం చేసిన ధని అనే కమ్మరి వంత వద్ద ఉపనయనం అయ్యాక తొలి భిక్ష స్వీకరించారు రామలాల్ చటోపాధ్యాయ రామకృష్ణుల వారి అన్న కుమారుడు రామ్లాల్ తన ఇరవై ఏట ఇరవై ఏట నుండి కాళికాలయంలో పూజారి మరియు రామకృష్ణుల వారి ప్రధాన సహాయకుడు రామకృష్ణుల వారితో తన అనుభవాలను గురించి ఈ విధంగా వివరించారు కాళికాలయంలో ఎవరైనా కళ్ళు మూసి మంత్రజపం చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నారు మీరు చిన్మయమూర్తి అయిన అమ్మను చూస్తూ నిండైన హృదయంతో జపధ్యానాలు చెయ్యాలి అని మందలించేవారు రామకృష్ణుల వారు ఉదయం సాయంత్రం జయగోవింద గోపాల కేశవ మాధవ ధీరదయాళు హరే మురారే గోవింద వసుదేవ్ జా దేవకీనందన గోవింద హరినారాయణ గోవింద హరే కృష్ణ వాసుదేవ గోవింద అని పాడుతూ నృత్యం చేసేవారు ఆయన మంత్రజపం జపిస్తున్నప్పుడు వేళ్లపై లెక్కిస్తున్నప్పుడు వేళ్ల మూలాలు తగలకూడదని అందరికీ చెప్పేవారు మరియు చేతివేళ్లు దగ్గరగా ఉండాలని చెప్పేవారు ఉపవాసం వల్ల శరీరానికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఉపవాస ఫలితం లేదని చెప్పేవారు అందుచేత కలియుగంలో కొద్దిగా ఆహారం తీసుకుని నామజపనం చేయాలని చెప్పేవారు రామకృష్ణుల వారు పొదుపు పొదుపు గురించి చెప్పేవారు ఒకనాడు దంతధావనం నిమిత్తం ఒక వ్యక్తిని ఒక పుల్లని తెమ్మన్నారు ఆ వ్యక్తి మూడు రెమ్మలను తెచ్చారు రామకృష్ణుల వారు రాస్కల్ ఒకటి తెమ్మంటే మూడు పుల్లలు తెచ్చావు సరే ఈ రెండింటినీ భద్రపెరుచు అని చెప్పారు మరునాడు దంతదావన్ నిమిత్తం పుల్లని అడిగితే అతడు మళ్ళీ తోటకు వెళ్ళిపోతూ ఉంటే ఆపి వెనకడు దినాన తెచ్చిన పుల్లలు ఉన్నాయో లేవో చూడకుండా కొత్తదానికి ఎందుకు పెరిగెడుతున్నావు అంటూ ఈ చెట్టు నువ్వు సృష్టించలేదు నువ్వు ఈ చెట్టు నుంచి ఇష్టం వచ్చినట్లు కొమ్మలు విరచడానికి ఇలా సిద్ధపడకూడదు మొక్కను సృష్టించడం ఎంత కష్టమో ఆ సృష్టికర్తకే తెలుసు పద్ధతి ప్రకారం పని చేయడం నేర్చుకో దేన్ని వృధా చేయవద్దు అని మందలించారు అలాగే ఒకసారి ఒక బ్రహ్మచారి ఒక దీపాన్ని వెలిగించడానికి ఐదు అగ్గిపుల్లలు ఖర్చు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు భక్తులు ఎంతో శ్రమపడి ద్రవ్యాన్ని కూడబెట్టి మనకిస్తారు దాన్ని మనం ఎప్పుడూ వృధా చేయకూడదు పొదుపు నేర్చుకో ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ కట్టిన ధనం అంతా ఉచిత పథకాల కింద పోతోంది అది మనం చూస్తూనే ఉన్నాం కదా దైవ సంకల్పమా మానవ సంకల్పమా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్పారు ఒక వ్యక్తి కాశీ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఈలోగా అన్న మరణసైపోయి ఉన్నాడన్న వార్త వచ్చింది వెంటనే కాశీయాత్ర రద్దు చేసుకున్నాడు నువ్వు ఇది ఎవరి సంకల్పమో తేల్చుకో అన్నారు నే రామ్లాల్ ఒకసారి కామరపూర్ వెళ్తాన్ని అక్కడ వ్యవహారాలు చక్కబెట్టి వస్తానని ఆయన నన్ను ఎవరు చూస్తారు అని అడిగారు అనేక మంది మీ వద్దకు వస్తారు కదా వాళ్లే చూస్తారు అన్నారు వారెవరికీ తన జీవిత సరళి తెలియదు కదా అన్నారు ఎలాగైనా సరే పట్టుదలగా నేను వెళతాను అన్నారు నువ్వు వెళ్ళలేవు అని నేను రామకృష్ణుల వారు అన్నారు వెంటనే రామ్లాల్ మేనేజర్ అనుమతి తీసుకుని వెళ్తానన్నారు మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగితే సిబ్బంది తక్కువగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పారు రామకృష్ణుల వారి ఫలానా అని చెప్పలేని వ్యక్తి కాళీగత ప్రాణి ఆయన లేళ్ళు అపూర్వమైనవి ఆయనకు ఆయనే సాటి యా దృసాయ రామకృష్ణ తా దృసాయ నమో నమ ఆయన దగ్గరకు వచ్చే భక్తులు రకరకాలు కొందరికి తమ కుటుంబ సభ్యులంతా రామకృష్ణుల వారి సాంగత్యంలో ఉండాలని కోరిక కానీ గురుదేవుల పేరు ప్రచారం చేయడానికి ఇష్టపడరు మధురుడు అటువంటి వాడు పద్నాలుగు సంవత్సరాలు వారిని సేవించి కాళీపదాన్ని చేరారు గురుదేవులను ఒక్క క్షణం చూడకపోయినా పట్టపగలు కూడా మధురునికి అంత చీకటిగానే ఉండేది కాశీపూర్లో రామకృష్ణుల వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు కొంతమంది భక్తులు దక్షిణేశ్వరం వచ్చారు రామకృష్ణుల వారి అనారోగ్యం గురించి తెలిసి చాలా బాధపడి వారి పటం ముందు వారు తెచ్చిన ప్రసాద అన్ని తిని నివేదన చేసి ప్రసాదంగా కొంత తీసుకున్నారు రామకృష్ణుల వారికి తెలిసాక జగన్మాతకు తెచ్చినవి అన్ని తనని చూపిస్తూ తన హృదయాన్ని చూపిస్తూ ఇక్కడ సమర్పించారు అన్నారు శారదమ్మ ఈ విషయంలో కలత చెందారు తరువాత రాత్రి పొద్దుపోయాక శారదమ్మతో రానున్న కాలంలో ప్రతి ఇంటా నన్ను ఆరాధించడం నువ్వు చూస్తావు ప్రతి ఒక్కరూ తనను చూపిస్తుంది నమ్ముతారు అన్నారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్నారు వారు మొదటిసారిగా నేను అన్న పదం వాడారని శారదమ్మ అంటారు రామకృష్ణుల వారు రామ కామర్పకూర్లో ఉన్నప్పుడు సాయంకాలం వేళలో తమ ఇంటి అరుగుపై కూర్చుని చెరువుకు వెళ్లేవారిని వచ్చేవారిని పలకరించేవారు ఒకసారి బలరాంబాబు పూరి జగన్నాథన్ ప్రసాదం తెచ్చారు అది స్వీకరించి కళ్ళకి అద్దుకుని తలపై ఉంచి సమాధిలోకి వెళ్ళారు నేను ఇప్పుడు పూరీకి వెళ్ళాను చాలా విశాల నగరం అక్కడ సమస్తం విశాలమే అంటారు ఈ శరీరం పూరీకి వెళితే తిరిగి రాదు అని చెప్పారు తరువాతి కాలంలో శారదమ్మ రామకృష్ణుల వారి పటం తీసుకుని పూరి వెళ్తారు ఒకసారి దసరా దినాయన శిష్యులందరినీ గంగా పూజ చెయ్యమంటారు రాకాలతో గంగమ్మ సజీవ దేవత అందుకే పూజ చెయ్యాలి అని చెప్పారు రాకాలకు అంతకు మునుపు గంగానది ఒడ్డు నడిచేటప్పుడు గంగ నిజంగా దేవతేనా అని సందేహం కలుగుతుంది తక్షణం నది మధ్యలో శంఖనాదం వినిపించింది ఒక బారుడు నదిపై నడుస్తూ శంఖం ఉరి కనిపించాడు ఆ వెనుక ఒక దేవత నడుస్తూ కనిపించింది అని రామకృష్ణుల వారు తన అనుభవం చెప్పేవారు పానీహటి ఉత్సవంలో రామకృష్ణుల వారికి ఐదు రూపాయలు మిగిలిన సాధువులకు ఒకటి లేక రెండు రూపాయలు ఇవ్వబడ్డాయి రామకృష్ణుల వారు పుచ్చుకోరు ఆ ఉత్సవ మేనేజర్ పట్టుపట్టి రాకాలకు అది అందిస్తారు రాకాలు బుట్టెడు మామిడి పళ్ళు మిఠాయిలు ఆ ఐదు రూపాయలతో కొన్నారు ఇది తెలుసుకున్న రామకృష్ణుల వారు రాకాలను తీవ్రంగా మందలిస్తూ నీవు స్వీకరిస్తే నేను స్వీకరించినట్లే సాధువు పక్షివలే ఉండాలి సంచయం చేయరాదు అన్నారు దుర్గా పూజకు రెండు నెలల ముందుగా ఘాట్లో ఉన్న యదుమల్లికుని తోటలో ఉన్న గృహానికి రామకృష్ణుల వారు వెళ్తారు యదుమల్లికుడు తన ఇంటికి తెచ్చిన సింహవాహ సింహవాహిని విగ్రహాన్ని చూడటానికి రామకృష్ణుల వారు వెళ్తారు యదుబాబు ఎక్కడా అని వాకపు చేస్తారు యదుమల్లికుడు ఒక మూల పాలరాతి బెంచి మీద చేరబడి ఉన్నాడు రండి రండి యువ పూజారి గారు ఈ మధ్యకాలంలో తరచూ రావటం లేదు అమ్మ వచ్చారు కాబట్టి మీరు వచ్చారు అని ఆహ్వానిస్తారు రామకృష్ణుడు ఏం మనిషివయ్యా నువ్వు అమ్మ వచ్చారు అని నాకు చెప్పావా అని అడుగుతారు అయ్యో పూజారి అమ్మ గురించి మీకు తెలిసినంతగా తెలిసిన ఇంకో వ్యక్తిని చూడలేదు ఆమె నిన్ననే వచ్చారు మీరు ఇప్పుడు వచ్చారు మీకు తెలపడానికి నాకు సమయం ఏది అంటారు అమ్మ అనగా అన్నపూర్ణ విగ్రహం అది సరే సరేగాని కొంచెం ప్రసాదం తేవటానికి ఏర్పాటు చెయ్యి ప్రసాదం స్వీకరించకుండా వెళ్ళకూడదు యదు బెంచి మీద నుండి లేవకనే ప్రసాదం కొరకు కేక వేస్తాడు ప్రసాదం రాగానే రామకృష్ణుల వారు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడతారు ఇది గ్రహించి యదుమల్లికుడు తన తలను చూడకుండా వెళతారా అంటారు వెంటనే రామకృష్ణుల వారు ఓ యదుమల్లికుని తల్లి నాకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తావా అని కేక వేస్తారు వెంటనే ఆమె తెచ్చి ఇచ్చిన గ్లాసుడు నీళ్ళు కొంచెం తీసుకుని బండి ఎక్కుతారు అతనితో ఉన్న భక్తులు రామకృష్ణుల వారితో మీరు ఎందుకు ఇలాంటి వారు ఇంటికి వస్తారు కనీసం మిమ్మల్ని కూర్చోమని లేదు ఈ రకంగా కించపరిచే వారి ఇంటికి మీరు రావద్దు అంటారు వెంటనే రామకృష్ణ వీరంతా ప్రాపంచిక విషయాసక్తులు అయినా మధ్య మధ్యన అమ్మని పూజిస్తారు మీరు ఆ మాత్రం కూడా చెయ్యరు కదా నన్ను కూర్చోమని లేదని గౌరవించలేదని మీకెందుకు తలనొప్పి మనం అంతా దేవిని చూడాలని వచ్చాము మనకి బోనస్గా ప్రసాదం వచ్చింది అది చాలలేదా మీకు వేళగాని వేళలో వచ్చిన వారికి ప్రసాదం ఎవరిస్తారు ఎదుమల్లుకుని ఇంట్లో తప్ప వెంటనే భక్తులు మౌనంగా ఉండిపోయారు నిజమైన సాధువుగా ఉండాలనుకునే వ్యక్తి తన వ్యక్తిగత ప్రాముఖ్యాన్ని వదలాలి తనను లోకం గౌరవిస్తోందా లేదా అన్న విషయాన్ని విడిచిపెట్టాలి అన్నారు మరొకనాడు ఎదుమల్కునితో నీ జీవిత కాలానికి సరిపడింది ఆర్జించావు కదా మరుజన్మకి ఏమిటి ఆర్జిస్తావు అని అడుగుతారు ఎది మల్కుడు వెంటనే నా వేరే ప్రపంచ వ్యవహార రక్షణ భారం అంతా మీదే నా అవసాన కాలంలో రక్షించేవారు మీరే అలా చేయకపోతే పత్తిపావనరు అనే మీ బెరుదు వృధా అవుతుందని తెలు తెలుస్తుంది అని నన్ను అవసరం కాలంలో మాత్రం నన్ను మరువు అని ఈ సందర్భంగా మనకి దాసరథి శతకంలో నకాల కింకరులు ముంగిట వచ్చిన వేళ గొప్పరమైన రమైనచో కఫము నిండిన వేళ బాంధవులు గప్పిన వేళ మీ స్మరణ గలుగును గలగదో నాటికిప్పుడే చేతు మీ భజన దాసరథి కరుణాపై ఉంది అన్న దాసరథి శతకం గుర్తుకొస్తుంది ఒకసారి డాక్టర్ లాల్ రామకృష్ణుల వారిని చూడటానికి వచ్చి రామ్లాల్ చేతిలో ఐదు రూపాయలు ఉంచారు ఈ సంగతి రామకృష్ణుల వారికి తెలియదు రాత్రి నిద్ర పట్టలేదు ఆందోళనగా ఉన్నారు లాటు మహారాజు విశనకరతో విసురుతున్నా నిద్రపోలేదు సరికదా రామ్లాల్ని పిలువు అని అన్నారు ఆ రాస్కల్ ఏదో పాడు పని చేసి ఉంటాడు అన్నారు రాత్రి రెండు గంటలైంది రామ్లాల్ వచ్చి జరిగింది చెప్పారు వెంటనే వెళ్లి ఆ డబ్బు వాపసు చేసిరండి అని చెప్పారు లాటు రామ్లాల్ ఆ రాత్రి వెళ్లి డబ్బు వాపసు చేశాక రామకృష్ణ వారు నిద్రపోయారు నిరంజనానందం మొదటిసారి రామకృష్ణ వారి వద్దకు వచ్చినప్పుడు జరిగిన కింది విషయం చెప్పి మానవులకు తొంభై తొమ్మిది ఉపకారాలు చేసి ఒక అపకారం చేసినప్పటికీ అతను ఆ ఒక్క అపకారమే చెబుతాడు గాని తొంభై తొమ్మిది ఉపకారాల గురించి చెప్పరు అదే భగవంతుని పట్ల తొంభై తొమ్మిది అపచారములు చేసి ఒక ఉపకారం చేసినట్టయితే దైవం అమితంగా ప్రేమిస్తారు మానవ ప్రేమకి భగవత్ ప్రేమకి ఇదే తేడా వాల్మీకి రామాయణంలో రాముల వారి గురించి ఏకేన తూపకారేణ అని తరువాత ప్రేమానంద వారి గురించి చెప్పిన మాటలు రామకృష్ణవారి మూర్తి విభవించిన ప్రేమ ఆయన కరుణకు హద్దు లేదు దేవుగర్లో పేదలకు మధురం చేత సమృద్ధిగా అన్నవస్త్రాలు ఇప్పించుటే ఉదాహరణ ఆయన కాలాన్ని వృధా చేయడానికి ఇష్టపడేవారు కాదు తోటలో ఆయన పనిచేయటం మేము చూశాం తన గదిని శుభ్రపరచుకోవటం చూశాం అస్తవ్యస్తంగా పనిచేయటం అంగీకరించేవారు కాదు ఆయన ప్రతి పనిని ఉందాగాను ఖచ్చితంగాను చేసేవారు మాకు ఆ విధంగా చెయ్యాలి అని చెప్పేవారు ఎక్కడి వస్తువు అక్కడి స్థానంలో ఉండాలని చెప్పేవారు తమలపాకుల చిలకటలు చూడటం కూడా మాకు నేర్పారు ఎన్నోసార్లు ఆయన పనిలో నేర్పడతడం ఒక యోగం అని చెప్పారు అందరిలో దైవాన్ని చూడటం వల్ల ఆయనకు స్నేహితులు కానీ శత్రువులు కానీ లేదు ఓం శ్రీ ఆయన ఇలా చెప్పుకుంటూ పోతే రామకృష్ణ వారిది ఎంతసేపు ఎన్నైనా సంఘటనలు ఉన్నాయి కొన్ని సంఘటనలు మాత్రం